తెలంగాణలో 1200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి తమ బంగారు భవిష్యత్తు ఈ తెలంగాణ కోసం ఆ రోజు బలిదానం ఇచ్చి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారు ఆ రకంగా గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో అనేక మంది లక్షలాది మంది యువకులు ఏ రకంగా పోరాటం చేశారు మనకు తెలుసు ఈ పక్కనే ఉన్నటువంటి ట్యాంక్ బండిపైన మిలియన్ మార్చ్ కావచ్చు సాగర హారం కావచ్చు వంట వార్పు కావచ్చు ఇదే ధర్నా చౌక్లో సంవత్సరాల తరబడి నెలల తరబడి నిరుద్యోగ యువకులు తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం పోరాటం చేశారు కానీ ఏమైంది 9 సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మొన్నటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ రోజు పేరు మార్చుకున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువత పట్ల పూర్తిగా కక్ష సాధింపు చర్యతో వ్యవహరిస్తా ఉంది విశ్వవిద్యాలయాలు ఎన్ని కూడా కళావిహీనంగా తయారయ్యాయి హాస్టళ్లలో పందికొక్కులు ఉంటున్నాయి హాస్టళ్లలో సూర్యుడు చంద్రుడు వర్షము కనిపిస్తూ ఉంటుంది మా తెలంగాణ వస్తే మా విశ్వవిద్యాలయాలు కలకలలాడతాయనుకున్నారు మా విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నటువంటి ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అవుతాయనుకున్నారు మా కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్ పోస్టులు భర్తీ అవుతాయనుకున్నారు మా స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్ పోస్టులు భర్తీ అవుతాయనుకున్నారు మాకు ఉద్యోగాలు వస్తాయనుకున్నారు కానీ దురదృష్టకరం 9 సంవత్సరాలైన ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాల ఉద్యోగాలు రాకపోగా ఈ ప్రభుత్వము సంవత్సరాల తరబడి ఉద్యోగాలు ఇవ్వకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించకుండా వాయిదాల మీద వాయిదా వేసి కోర్టు కేసుల పేరుతో కనీసం నోటిఫికేషన్లు రద్దు చేస్తూ ఒక పథకం ప్రకారము నిరుద్యోగ యువతను మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసింది చివరకు పరీక్షలు నిర్వహిస్తే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ అవినీతి కారణంగా కేసీఆర్ యొక్క చేతగానితనం కారణంగా పరీక్షా పత్రాలు లీక్ అయి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఈరోజు రోడ్డున పడ్డారు తమ భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పాల్గొనడం కోసం తల్లిదండ్రుల దగ్గర బంగారం ఉంటే అమ్మి ఆస్తులు ఉంటే అమ్మి అప్పులు చేసి నెలల తరబడి సంవత్సరాల తరబడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అవుతామేనని చెప్పి కోచింగులు తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వీధి లైట్ల కింద లైబ్రరీలలో పార్కులలో చదువుకొని తీరా పరీక్ష రాస్తే పేపర్ లీక్ అయిపోయి 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈరోజు తెలంగాణలో రోడ్డున పడ్డది కేసీఆర్ యొక్క పొరపాట్ల కారణంగా చేతగానితనం కారణంగా నిర్లక్ష్యం కారణంగా అవినీతి కారణంగా మనం చేస్తున్నాం కేసీఆర్ ఎవరి పొరపాటు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పరీక్షలు రాస్తే అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే మీరాలని ఈరోజు గాలి కొదిలేశావే వాళ్ళ బతికేమైపోవాలా వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా ఆలోచన చేశావా కేసీఆర్ గారు దాని మీద పోరాటం చేస్తే మా అధ్యక్షుడి మీద కేసులు పెట్టావు బండి సజ్జయ్య గారి మీద సిగ్గుండాల మీ ప్రభుత్వానికి మినిమం కామన్ సెన్స్ ఉండాలి చేసింది తప్పు మీరు చేతగాని తనం మీది
అవినీతి కుంభకోణాలు మీవి, కేసులు మా మీద పెడతారా? నేను అడుగుతా ఉన్నాను, అసెంబ్లీలో ఏం చెప్పారు కేసీఆర్ గారు? డిఎస్సీ చేస్తాం, 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏమైపోయింది ఉద్యోగాలు? ఈరోజు 25,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా, అనేక శాఖల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కదా. ఏమైంది? 9 సంవత్సరాలుగా డిఎస్సీ వేయలేదు ఈ ప్రభుత్వం. 9 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయలేదు ఈ ప్రభుత్వం. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని గ్రామాలకు వస్తారు కేసీఆర్? మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కుందా? నిరుద్యోగ యువత నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఏం చెప్పారు మీరు ఎన్నికల్లో? ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తన్నావు, 3,016 రూపాయలు ఇస్తన్నావు. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇస్తన్నావు. ఏమైపోయింది? ఎక్కడ పోయింది 3,016 రూపాయలు? లక్షలాది మంది తెలంగాణలో యువత, మాకు 3,016 రూపాయలు వస్తారేమో, మా అరిగిపోయినటువంటి తెగిపోయినటువంటి ఈ యొక్క రబ్బరు చెప్పలైనా కొత్తవి కొనుక్కుందాము, మా యొక్క చిరిగిపోయినటువంటి జీన్ ప్యాంట్లైనా కొత్తవి కొనుక్కుందామని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఒక దిక్కు తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక ఆకలితో బాధపడుతూ కనీసమైనటువంటి తిండి కూడా దొరకకుండా అనేక మంది బడుగు బలైన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉంటే వెన్నుపోటు పొడిచారే తప్ప కేసీఆర్, మీరు తెలంగాణ నిరుద్యోగ యువతకు న్యాయం చేయలేదు. ఏం చెప్పారు హైదరాబాద్లో అసెంబ్లీలో మీరు అడిగినప్పుడు ఏం చెప్పారు? ఈ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగం అనేది లేదు, కాంట్రాక్టు పదం అనేదే తెలంగాణ ప్రభుత్వంలో ఉండదు. ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారో అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాన్నావు, హోంగార్డ్స్ని రెగ్యులరైజ్ చేస్తాన్నావు. ఏమైంది మన్నా? ఇదే హైదరాబాద్లో రవీందర్ అనేటువంటి హోంగార్డు పెట్రోల్ పోసుకొని కాల్చి కొని చనిపోయాడే, ఆ పాపం మీది కాదా కేసీఆర్? ఆ రవీందరు ఆత్మహత్యకు మీరు కాదా? మీరు రవీందర్ ఏదైతే హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడో రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి 2017లో చెప్పి ఈరోజు 2023లో ఆ బిడ్డ, ఆ హోంగార్డు, ఆ తెలంగాణ బిడ్డ, బడుగు బలైన వర్గాల బిడ్డ పాత నగరంలో ఉంటాడు, హైదరాబాద్ నగరంలో. 2 నెలలుగా జీతం రాకపోతే జీతం కోసం అడిగి అవమానం పాలై భార్య బిడ్డలకు ముఖం చూపించుకోలేక ఇల్లు కిరాయిలు కట్టుకోలేక ఆ రవీందర్ ఆత్మహత్య చేసుకుంటే, ఆ హత్య ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అని మనవి చేస్తా ఉన్నాను. అది ఆత్మహత్య కాదు, అది హత్య. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అని మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు? మీరు హామీ ఇచ్చి మోసం చేశారు, వాళ్ళను రెగ్యులరైజ్ చేయలేదు, హోంగార్డ్ అందరినీ చేస్తామని చేయలేదు. అందుకే ఈ బాధ్యత మీది అని మనవి చేస్తా ఉన్నాను.